నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అధికార పార్టీకి దీటుగా ఎన్డీఏ సభ ఏర్పాట్లు జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతామని నేతలు ఉద్ఘాటన ఎన్నికల అధికారులతో సీఈఓ సమీక్ష సీవిజిల్ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశం విజయవాడ పాలక సంస్థ అధికారులపై విపక్షాల ఆరోపణలు ఆప్కాస్ ఉద్యోగాల భర్తీకి లక్షలు దండుకున్నారని మండిపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరోసారి ఈడీ సమన్లు జలమండలిలో అవకతవకల కేసులో తాఖీదులు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నుకోకపోతే రక్తపాతం తప్పదని హెచ్చరిక తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రజాగళం బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించనున్న చరిత్రాత్మక ప్రజాగళం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు పార్టీల నాయకుల నిర్విరామ కృషితో పూర్తయిన వేదిక నిర్మాణం ఎన్ఎస్జీ అధికారులకు అప్పగించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక జరుగుతున్న ప్రజాగణం సభపై రాష్ట్ర ప్రజానీకానికి సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరిన్ని వివరాలు సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తొలి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూస్తున్నాం ఇక్కడే ఈ హెలిప్యాడ్ వద్దే అటు ప్రధాని నరేంద్ర మోదీ కానీ ఇతర వీఐపీలు కానీ ల్యాండ్ కానున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ చేరుకుని అక్కడి నుంచి నేరుగా వాయుసేనకు చెందిన ప్రత్యేక హెలికాప్టర్లు ఇక్కడ చేరుకుని ఉన్నారు. ప్రధానమంత్రి రాక కోసం మొత్తం 3 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. 3 హెలికాప్టర్లు ప్రధాని ప్రయాణించే హెలికాప్టర్తో పాటు ఎస్కార్ట్గా 2 హెలికాప్టర్లు రానున్నాయి. మొత్తం 3 హెలికాప్టర్లు ఇక్కడ ల్యాండ్ అయ్యేలాగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఇతర వీఐపీ అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కానీ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ కానీ ఇతర నేతలు వచ్చేందుకు కూడా మరో 3 హెలికాప్టర్లు సిద్ధం చేశారు. అలాగే స్టాండ్ బైగా మరో హెలిప్యాడ్ అనేది సిద్ధం చేయడం జరిగింది. మొత్తంగా 7 హెలిప్యాడ్లు అనేది సిద్ధమయ్యాయి. ఇవి కూడా స్టేజీకి కూతవేటు దూరంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక 200 మీటర్ల దూరంలోనే స్టేజీకి ఈ హెలిప్యాడ్లు అనేవి ఉన్నాయి. నేరుగా దిగ్గానే సులభతరంగా స్టేజీ వెనక భాగానికి చేరుకునేలాగా ఏర్పాటు చేశారు. అలాగే ఇటు ప్రధానమంత్రి కోసం సిద్ధం చేసిన క్యాన్వాయ్ అనేది మనం చూస్తున్నాము. ఈ కాన్వాయ్లోనే ప్రధానమంత్రి చేరుకున్నప్పుడు మొత్తం ఎస్కార్ట్ వాహనాలు కానీ అలాగే ఎస్పీజీ వాహనాలు కానీ అలాగే చంద్రబాబు వచ్చినప్పుడు ఎన్ఎస్జీ వాహనాలు కానీ మొత్తానికి సంబంధించిన కాన్వాయ్ అనేది ఇప్పుడే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు వచ్చినప్పుడు ఈ భద్రతా వలయం మధ్య ఇక్కడి నుంచి హెలిప్యాడ్ నుంచి స్టేజ్ వరకు రానున్నారు. ఈ స్టేజ్ వెనక భాగానికి వచ్చి అక్కడ గ్రీన్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఆ గ్రీన్ రూమ్ల వద్ద అతిథి మర్యాదలు స్వీకరించాక నేరుగా స్టేజ్ పైకి వెళ్తున్నారు. మనం ఇప్పుడు ప్రధాన స్టేజీ అనేది చూస్తున్నాం. దాదాపు 8 అడుగుల ఎత్తులో ఈ ప్రధాన స్టేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కేవలం 30 మంది ప్రతినిధులు మాత్రమే ఈ స్టేజ్ మీద ఆశీనులు కానున్నారు. ఏదైతే అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఒక్కో పార్టీ నుంచి 10 మంది చొప్పున మాత్రమే అతిథులకు స్టేజీ మీదకు ఆహ్వానం పలికారు. కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య ఈ స్టేజీ అనేది ఉంది. స్టేజీకి ముందు వైపు కూడా డీ సర్కిల్ అనేది దాదాపు 30 అడుగుల వెడల్పులో డీ సర్కిల్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 అంచెల భద్రత కూడా ఆ స్టేజ్ వైపు వెళ్లేందుకు 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్టేజ్ మీద కూడా 2 ద్వారాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు నుంచి అతిథులు స్టేజ్ పైకి చేరుకొని ఉండగా మరోవైపు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా స్టేజ్ మీదకి చేరుకొని ఉన్నారు. అలాగే స్టేజీకి సంబంధించి అలంకరణ కూడా 3 పార్టీల రంగులు వచ్చేలాగా ఏదైతే పసుపు కాషాయం అలాగే తెలుపు జనసేన బీజేపీ అలాగే తెలుగుదేశం ఈ 3 పార్టీల రంగులు వచ్చేలాగా స్టేజీ అలంకరణ అనేది సిద్ధం చేయడం జరిగింది. అలాగే స్టేజీని కూడా జర్మన్ ఫార్మాట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక నుంచి అటు అతిథులు కానీ ఇతర నేతలు కానీ ఈ వేదిక నుంచి తమ ప్రసంగాలు చేయనున్నారు. అలాగే ఇతర నాయకులకు సంబంధించి స్టేజీ ఎదురుగానే ముందు వరుసలో కుర్చీలు అది ఏర్పాటు చేశారు. అలాగే స్టేజీకి కుడివైపున సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో స్టేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేజీ మీద నుంచే సాంస్కృతిక ఏర్పాట్లు కానీ కార్యక్రమాలు కానీ నిర్వహణ అనేది ఉంటుంది. ఇది మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. అలాగే స్టేజీకి ముందు వైపున కనుక చూస్తే అటు ఇంతకు ముందు జరిగిన రెండు భారీ బహిరంగ సభల్లోనూ తెలుగుదేశం జనసేన జెండాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రతి కుర్చీకి మూడు జెండాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఏదైతే 300 ఎకరాల ప్రాంగణంలో కూడా ఈ సభ ఏర్పాట్లు అనేది చేస్తున్నారు. అలాగే చుట్టుపక్కల అటు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కానీ, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కానీ, అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి సంబంధించిన కటౌట్లు అనేది పెద్ద ఎత్తున ఆకర్షణగా నిలిపారు. అలాగే ఆయా పార్టీలకు చెందిన బెలూన్లు కానీ ఇతరత్ర అలంకరణలు కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా ఏర్పాటు చేసుకుంటూ మొత్తం ఈ చిలకలూరుపేట చుట్టుపక్కల మొత్తం కూడా సుందరీకరణ ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చాక జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో, అలాగే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఇదే తొలి బహిరంగ సభ కావడంతో కూడా మూడు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సభ నిర్వహణ ఏర్పాట్లను తీసుకున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ సభకు తరలివస్తారనే అంచనాతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేశారు. వారికి మజ్జిగ, అలాగే మంచినీళ్ళ వసతులు, అలాగే వచ్చిన వారికి భోజనం వసతులు ఎక్కడికక్కడ ఎక్కడ ఏ ప్రాంతం నుంచి వస్తుంటే దానికి తగ్గట్టుగా మధ్య ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ బహిరంగ సభ ద్వారా అటు త్రిమూర్తులుగా పేర్కొంటున్న అటు ప్రధాన నరేంద్ర మోదీ కానీ, అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ వీరు ఎలాంటి సందేశం ఇస్తారన్నది కూడా ఈ మూడు పార్టీల శ్రేణుల్లో కొన్ని ప్రజల్లోనూ ఒక ఆసక్తి నెలకొంది. ఏదైతే గత 5 ఏళ్లుగా రాష్ట్రం అవినీతితోనూ అలాగే విధ్వంసక పాలన సాగుతుందని చెప్పి ఆరోపిస్తూ వస్తున్నందుకు దానికి సంబంధించి వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి ఎలాంటి హామీలు ఇస్తారు, అలాగే ఈ సభా వేదిక ద్వారా ప్రధాని మోదీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి కీలక ప్రకటన చేస్తారన్నది కూడా ఇక్కడ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎం కృష్ణ, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో. పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద ఎన్డీఏ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రజాగలం బహిరంగ సభకు మొత్తం ఏర్పాట్లను కూడా పూర్తయి మరికొద్దిసేపట్లో సభ ప్రారంభం కానుంది. అయితే ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రజాగలం సభ వద్దకు జనం రాక మొదలైంది. మొత్తం మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. మొత్తం 300 ఎకరాల పరిధిలో ఈ సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లతో అన్ని రకాల హంగులతో పూర్తి స్థాయిలో సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం అవుతుందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా ఒక భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు అని మూడు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల ఫోటోలన్నింటితో కూడా కలకలాడుతూ కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మొత్తం కూర్చొని సభను వీక్షించేందుకు వీలుగా కూడా అన్ని చోట్ల కూడా అన్ని గ్యాలరీలు కూడా సీట్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కుర్చీలను కూడా వేసి గ్యాలరీలను కూడా సర్వం సిద్ధం చేసి వారికి సంబంధించినటువంటి వాటర్ బాటిల్ కూడా సిద్ధంగా ఉంచారు. అంటే ఎండ ఎక్కువగా ఉన్న తరుణంలో మొత్తం వచ్చినటువంటి సభికులందరూ కూడా ఆ సభను సజావుగా వీక్షించడంతో పాటుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని తిలకించేందుకు వీలుగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా నిర్వాహకులు చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఎక్కువ మంది తరలి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. అలాగే సమీపంలో కృష్ణా జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా, అలాగే పక్కన ఉన్న ప్రకాశం జిల్లా, ఈ 5-6 జిల్లాల నుంచి ఎక్కువ మంది వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇది ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి సంబంధించి తొలి బహిరంగ సభ. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ కూటమి ఏం చేయబోతుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతున్న అంశాలపైన కూడా ఒక ఈ సభా వేదిక నుంచే ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. 2014లో ఎలా అయితే ఈ మూడు పార్టీలు విజయ దుందుబి భోగించాయో ఈసారి కూడా అదేవిధంగా ఫలితాలు ఉంటాయని చెప్పి ఒక విశ్వాసంతో అయితే మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ సభ పట్ల పూర్తి స్థాయిలో వారందరూ కూడా ఆశాభావంతో ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల కోడ్ కూడా వచ్చిన తరుణంలో ఇక్కడ ఎన్నికగా కూడా ఎన్నికల ప్రచారం కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఆ స్థాయిలో ఉన్న ఏర్పాట్లు కావచ్చు, ఆ సంబంధించిన ఎజెండా కావచ్చు, అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారు. ప్రధాని నరేంద్ర మోడీ 4 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఈ ప్రాంగణానికి వస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా 3 హెలికాప్టర్లు దిగే విధంగా భారీ హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు. ముఖ్యమైన నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటుగా ముఖ్యమైన నాయకులు దిగేందుకు మరొక 4 హెలిప్యాడ్లను కూడా ఈ ప్రాంగణంలో సిద్ధం చేసి ఉంచారు. మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఈ సభ కోసం అయితే అన్ని కూడా సిద్ధం చేసి ఉంచినటువంటి పరిస్థితి. ప్రజల రాక కూడా మొదలైంది. వస్తున్న వారందరూ కూడా ర్యాలీలుగా అలాగే డీజేలు పెట్టుకొని అంతా కూడా చాలా కోలాహలంగా వస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీలు కావచ్చు, కాల ర్యాలీ కావచ్చు, జెండాలన్నీ ఊపుకుంటూ మూడు పార్టీలకు సంబంధించినటువంటి జెండాలన్నీ కూడా చేత పట్టుకొని వారందరూ కూడా చాలా ఉత్సాహంగా సభా ప్రాంగణానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా బొప్పూడి చిలకూరుపేట సమీపంలోని బొప్పూడి సభను జయప్రదం చేయడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు ఒక దిశానిర్దేశం చేస్తాము, రాష్ట్ర భవిష్యత్తుకు ఒక ఆశలు కల్పిస్తామని చెప్పేసి మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు చాలా గట్టిగా చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపట్లో సభకు సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొద్దిసేపట్లో ప్రారంభమవుతాయని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత పార్టీకి సంబంధించిన నాయకుల ప్రసంగాలు మొదలవుతాయి. ముఖ్య నాయకుల ప్రసంగాలను కూడా 4 గంటల తర్వాతే ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనతో పాటు టీడీపీ సంబంధించిన నాయకులు పట్టాభి గారు ఉన్నారు. సరే, ఎట్లా ఈ సభకు సంబంధించినటువంటి వేదిక నుంచి ఎలాంటి సందేశాలు ఉండబోతున్నాయి, ఎలా మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఈ మూడు పార్టీల పొత్తు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడినటువంటి పొత్తు. గత 5 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతమవుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా ధ్వంసం చేశాడు జగన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు అసలు భవిష్యత్తు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇతని బారి నుంచి మాకు విముక్తి కల్పించనని చెప్పి ముగ్గురు పార్టీ నాయకులను కలవమని చెప్పడం జరిగింది. ఈ రోజున అందుకనే ఈ సభా కార్యక్రమానికి ప్రజాగళం నామకరణం చేశాం. అంటే ప్రజల యొక్క గళాన్ని వినిపించబోతున్నారు. ఇవాళ ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారు? రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టండి, అన్ని రకాలుగా కూడా ధ్వంసం అయిపోయింది రాష్ట్రం, బ్రాండ్ ఏపీ ఇమేజ్ని కాపాడండి అని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రసంగించినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఆ దిశగానే మాట్లాడబోతున్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక ధైర్యాన్ని, భరోసాను ఇవ్వబోతున్నారు. మీ భవిష్యత్తుకి బాధ్యత మాది, మీ భవిష్యత్తుకి మేము గ్యారంటీ ఇస్తాం, రాష్ట్రాన్ని మేము తిరిగి నిలబెడతాం అని చెప్పి ముగ్గురు నాయకులు కూడా మాట్లాడబోతూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క పతనానికి ఈ సభ కౌంట్డౌన్ ప్రారంభించబోతోంది. జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ సమాధికి ఈ సభలో పునాది వేయబోతున్నాం. ఎందుకంటే మే 13 ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇవాళ కొన్ని లక్షల మంది సభా కార్యక్రమాన్ని దేనికి తరలి వస్తూ ఉన్నారంటే ఒక తిరుగుబాటు ధోరణితో ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ. ఆఖరికి తమ బిడ్డలకి దక్కాల్సినటువంటి ఉద్యోగాలను కూడా తెగనమ్ముకున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏపీఎస్సీ స్కామ్ చూసాం. సొంత చెల్లెళ్ళే చీకొడతా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని. మొన్న పులివెందల్లో ఇద్దరు చెల్లెళ్ళు ఇవాళ మా అన్నకు ఓటేయొద్దు, మా అన్నకు ఓటేస్తే రాష్ట్రం నాశనం, సొంత కుటుంబ సభ్యులనే గెలవలేకపోయినటువంటి వ్యక్తి, సొంత కుటుంబ సభ్యుల ప్రేమని పొందలేకపోయినటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని కాపాడుతాడండి? ఇవాళ ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. మరో స్వతంత్రోద్యమం ఈ రోజున రాష్ట్రంలో జరగబోతోంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడిన రోజున మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం లభించబోతా ఉంది. ఈ స్వతంత్రోద్యమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ నియంత్రణని ఖచ్చితంగా గద్దె దింపుతాం. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తొలగిస్తాం. ఇది చాలా అందరూ కూడా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు. తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేసి ఈ ప్రజాగళం సభ ద్వారా తాము పిలుపునిస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, బొప్పూడి, పల్నాడు జిల్లా. ధన్యవాదాలు చంద్రశేఖర్. 5 ఏళ్ల కాలంలో అంతరించిపోతున్న కళలకు తిరిగి ఊపిరిపోసేలా తెలుగుదేశం, జనసేన, భాజపా కలిశాయని కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తుకు భరోసా కల్పించేలా మూడు పార్టీల అధినేతలు సందేశమిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కళలకు, కళాకారులకు కేంద్రమైన చిలకలూరిపేట వద్దే తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే బీజేపీలు కలిసి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించడం పట్ల ఇక్కడ స్థానిక కళాకారులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ సభ నిర్వహణ ద్వారా తాము కూడా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే వేదిక వద్ద కళలు ప్రదర్శించే అవకాశం దక్కినందుకు కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి మాటలను తెలుసుకుందాం. వారు ఎలాంటి ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు, ఏంటి చెప్పండి అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ టీం అసలు ఎలాంటి ప్రదర్శన ఇవ్వబోతుంది? మాది దేవరపల్లి అండి, పొర్చూరు దగ్గర ఏలూరు సాంబశివరావు గారి నియోజకవర్గం నుండి వచ్చాం. యాక్చువల్గా మేము ఇంత క్రూషియల్ టైంలో కూడా మేము అచ్చంగా టీడీపీ ప్రోగ్రాంలే చేస్తున్నాం, ఎక్కడ దడవకుండా. అంటే కోలాటాన్ని మేము ఒక స్టేజ్గా తీసుకున్నాం. ఈ పార్టీ ముందుకు వెళ్ళటం కోసం మేము కోలాటం అనేది ఒక స్టేజ్గా తీసుకున్నాం. ఎలాగైనా సరే ఈ మహాకూటమి బాగా సక్సెస్ అయిపోయి ఎలా అయినా అవుతుందిలేండి. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు మహాకూటమిలో బాగా అంటే మంచి మంచి ఓటింగ్ తోటి మళ్ళీ మన ప్రభుత్వం ఫామ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఈ అంటే మేము మ్యాక్సిమం ఇప్పుడు మేము ఒక 60-70 ప్రోగ్రామ్స్ చేస్తుంటే అందులో 40 ప్రోగ్రాంలు మేము టీడీపీవే చేస్తుంటాం. అంటే మాకంత పిచ్చి కాబట్టి మేము చేసుకుంటున్నాము. ఈ కళను మేము ఎంచుకున్నాం, టీడీపీ కోసమే మేము చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్స్. అమ్మలార, అక్కలార, అయ్యలార, విన్నారా, అవ్వలార, తమ్ములార, పిల్లలార, వింటారా, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఆహా, మహిళలకే, మన మహిళలకే, అరే అరే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, అన్న ఇచ్చే ఈ పథకం, ఆడపడుచుల కట్నం, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఆహా, ఎందరుంటే, ఆహా ఎందరు ఉంటే, అరే అరే ఎందరుంటే అందరికి ఆడబిడ్డ నిధులంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఆహా, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఆహా నిరుద్యోగ, ఆహా నిరుద్యోగ, అరే అరే నిరు నిరుద్యోగ యువతికే నెల నెలకు 3000 యువత భవిత మార్చేందుకు యువగలం నిధులివిగో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ। బీజేపీ జనసేన టీడీపీ మహాకూటమి ఆధ్వర్యంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా హైలైట్గా నిలుస్తున్నాయి। మన ఆంధ్రప్రదేశ్ తెలుగింటి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఈరోజు దింస మరియు గరగలు మరియు కొమ్ముకోయల మరియు డాన్స్ అనేక కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ కళాకారులందరూ చేరుకోవడం జరిగింది। తెలుగుదేశం పార్టీ రావాలి, కళాకారుల భవిష్యత్తు మారుతుంది। జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన। అన్న నందమూరి తారక రామారావు గారి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ కూడు గూడు గుడ్డ అనేటటువంటి ఆ పద్ధతితో పార్టీని స్థాపించి ప్రపంచ దేశాలే కాదు, మన ఇండియా కాదు, ప్రపంచ దేశాల్లో ఖ్యాతి పొందినటువంటి మహానీయుడు ఆయన పెట్టినటువంటి పార్టీ। అదేవిధంగా మన దేశ ప్రధాని, మన ఇండియా ప్రధాని గారు ప్రపంచ దేశాల ఖ్యాతి పొందినటువంటి ఆయన ఈరోజు రావటం, మన చిలకలూరిపేటకి ఆ స్థానంలో రావటం చాలా గొప్ప విషయం। ఇంతమంది కళాకారులకు అవకాశం కల్పించే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ అని నేను భావిస్తూ, గత 5 సంవత్సరం నుండి కళాకారులు పడ్డ క్షోభ మామూలు కాదు। ఒక రకంగా చెప్పాలంటే ఒక సైడు కరోనా, ఒక సైడు ప్రభుత్వం ఏం ఆదుకోని పరిస్థితి, అభాగ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులకి మన గుమ్మడి గోపాలకృష్ణ గారు లాంటి వారు వాళ్ళు కొంత సహాయ సహకారాలు అందించి కొంతమందికి ఆధారం చూపించడం జరిగింది। కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చేయకుండా చాలా ఇబ్బందులకు గురి చేసి కళాకారులుగా ఎవరిని పట్టించుకోనందుకు మేము ఆగ్రహంతో పార్టీలోకి ఇంకా కొంతమంది అనేకులు ఒక ప్రవాహంలాగా వస్తూ ఉన్నారు। ఇంకా ఈ ప్రవాహం పార్టీ రావడం తథ్యం, గెలవడం తథ్యం, మెజార్టీలు రావడం కూడా తథ్యం అని నేను భావిస్తూ పౌరుషాల పురిటిగడ్డ పలనాడు మట్టినడుగు ఉద్యమాలు ఉరకలెత్తే ఉత్తరాంధ్ర గుండెనడు రాయలోరు సీమలోని గొంతు తడుపు నీటినడు ఎవరెస్ట్ టవరు మించే హైటెక్ టవరు నడు అమరావతి రాజధాని రేపటి తలరాత నడుగో వచ్చేది బాబే ఇచ్చేది బాబే గెలిచేది బాబే బాబు 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 చంద్రబాబు బాబు 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 చంద్రబాబు। ఇది కళాకారుల స్పందన। ఏదైతే అంతరించిపోతున్న కళలకు వచ్చే 5 ఏళ్ల కాలంలో ఉన్న తమ భవిష్యత్తు కల్పించే భరోసా ఈ సభ ద్వారా దక్కుతుందని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు। కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎం కృష్ణ, ఈటీవీ న్యూస్, చిలకలూరుపేట ప్రాంగణం నుంచి ఓటు స్టూడియో। తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి। ఏలూరు జిల్లా వైకాపా ఎంపీ కోటగిరి శ్రీధర్ సమీప బంధువులైన కోమవరపుకోట ఎల్ఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు కోటగిరి కిషోర్, ఆయన సోదరుడు వేణుబాబు తెలుగుదేశంలో చేరారు। వారితో పాటు ఈస్ట్ ఎడవల్లికి చెందిన పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు। జంగారెడ్డిగూడెంలో చింతలపూడి అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించి పాదయాత్ర నిర్వహించారు। ఎక్కడ మనం గెలిచినా అక్కడ మనకు వడ్డించేవాడు మనవాడై ఉండాలి। వాళ్ళకి సహాయం చేసినప్పుడే ఈ రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసికట్టుగా కృషి చేసి రాబోయే రోజుల్లో మా రాష్ట్ర అభివృద్ధిలో మీ సహకారం ఉండాలని చెప్పి, మనకి సీట్లు కాదు ముఖ్యం, ఈ రాష్ట్రమైనటువంటి పవిత్ర యువత భవిత ముఖ్యం, ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని చెప్పి 24 సీట్ల నుంచి 21 సీట్లకు తగినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైకాపా నాయకులు షాదీఖానా స్లాబ్ ప్రారంభ కార్యక్రమానికి హాజరవడం చర్చనీయాంశంగా మారింది. షాదీఖానా స్లాబ్ వేసే కార్యక్రమానికి వైకాపా ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు పలువురు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు వెళ్లారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమానికి రాజకీయ నాయకులు హాజరు కావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కాపీ చేస్తూ ఓ అభ్యర్థి పట్టుబడ్డారు. వివరాలు మా ప్రతినిధి సురేష్ నడికి తెలుసుకుందాం. సురేష్, ఒంగోలులో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కాపీకి సంబంధించి వివరాలేంటి? హలో, చెప్పండి సురేష్. ఒంగోలులో రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 9 సెంటర్లలో 6116 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఒంగోలు రంగమకపాలెం రోడ్లోని పీసీ ఇంజనీరింగ్ కాలేజీలో అనుష సంఘటన జరిగింది. ఒక అభ్యర్థి సెల్ ఫోన్ తోటి నేరుగా పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ వాళ్ళ కళ్లు గప్పి పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన అభ్యర్థి తన సెల్ ఫోన్ ద్వారా కాపీయింగ్ చేస్తుండగా అక్కడ ఉన్న ఇంజనీర్లు గుర్తించారు. గుర్తించిన తర్వాత అతన్ని బయటికి పంపి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ప్రస్తుతం ఆ అభ్యర్థిని విచారిస్తున్నారు. ఒంగోలు DSP కిషోర్ బాబు ఆధ్వర్యంలో విచారణ జరుగుతా ఉంది. అయితే ఆ అభ్యర్థి తన సెల్ ఫోన్ లోని వివరాలను బయటికి వెల్లడించేందుకు ఇప్పటిదాకా ఎటువంటి సమాచారం పోలీసులకు ఇవ్వట్లేదని తెలుస్తుంది. అయితే ప్రిలిమ్స్ కేంద్రంలోకి సెల్ ఫోన్ తో ఎలా ప్రవేశించగలిగాడు? తనిఖీలు సరిగా జరగలేదా? తనిఖీలు పూర్తి స్థాయిలో జరుపుతున్నామని చెప్పి పోలీసులు ముందుగా ప్రకటించారు. ఎటువంటి హాల్ టికెట్, గుర్తింపు కార్డు తప్ప ఇతర ఎటువంటి పత్రాలను అనుమతించబోమని పోలీసులు స్పష్టంగా ముందుగానే అందరికీ ప్రకటించారు. అయినప్పటికీ పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నప్పటికీ పోలీసుల కళ్లు గప్పి అతను లోపలికి ప్రవేశించడం పెద్ద ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతను ఎలా వెళ్ళగడిగాడు లోపలికి అనేది దాని మీద చర్చ నడుస్తోంది. ధన్యవాదాలు సురేష్.